నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హనుమాన్ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రసన్న ఆంజనేయ ఆలయం వద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎర్రవరం సేవా సమితి ఆధ్వర్యంలో ఈ జయంతి వేడుకలు భక్తులని కనువిందు చేశాయి. వేకువజాము నుండి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ఊరేగింపు వంటి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, వైసీపీ నాయకులు బదిరెడ్డి గోవింద్, జనసేన నాయకులు పరువులు తిమ్మయ్యబాబు, గ్రామ సర్పంచ్ బిశెట్టి అప్పలరాజు, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, టీడీపీ నాయకులు బస్సప్రసాద్, మైరాల కనకారావు స్వామివారిని దర్శించిన వారిలో ఉన్నారు. జై శ్రీరామ్, జై జయ శ్రీరామ్. ఈరోజు హనుమత్ జన్మోత్సవం సందర్భంగా మన ఎర్రవరం గ్రామంలో వేయించినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం వద్ద ఈ యొక్క హనుమాన్ జన్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఒక ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. ఈ యొక్క ఎర్రవరం సేవా సమితి వారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మేము ఎంతో ఘనంగా చేస్తున్నాం. ఈ యొక్క దాతలు ఇచ్చిన చందాలతో మిగిలిన డబ్బులతో ఈ యొక్క ఆలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడం, అలాగే ఆలయ ప్రాంగణంలో లోన్లు వేయించడం, ఆలయ కాంపౌండ్ని నిర్మించడం జరిగింది. ఇంకా ముందు ముందు కూడా మేము ఈ యొక్క దాతల సహకారంతో ఈ యొక్క ఆలయ ప్రాంగణాన్ని ఇంకా అభివృద్ధి చేసి ఎర్రవరానికి పేరు వచ్చేలాగా ఈ యొక్క ఈ ఆంజనేయ వల్ల ఎర్రవరానికి పేరు వచ్చేలా చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తున్నారు, ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మాకు సహకరించి మాకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రసన్న ఆంజనేయ స్వామి గుడి, ఈ ఆలయం 1996లో నిర్మించబడింది. ఈ ఆలయం చాలా ప్రసిద్ధమైనది. ఇది ఎర్రవరం గ్రామ ప్రజల అందరితో నిర్మించబడింది. దీని యొక్క ఎత్తు 81 అడుగులు. ఈ స్వామివారు చాలా అద్భుతమైన దివ్య ఈ అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ ప్రజల సహకారంతో ప్రతి సంవత్సరం ఇక్కడ హనుమాన్ జయంతి జరుపుకుంటున్నాం. 10 సంవత్సరాల నుంచి ఈ హనుమాన్ జయంతికి అనేక కార్యక్రమాలు, పూజలు, పురస్కారాలు ఘనంగా జరుపుకొని తానుపాకు పూజలు మొదలైనవి జరుగుతున్నవి. ఫ్యూచర్లో కూడా ఇప్పుడు ఇంకా ఈ రాబోయే కాలంలో ఆలయ ప్రాంగణంలో మంచి ప్రహరీ అయి నిర్మించి ప్రజల సహకారం అంటే మంచి గొప్పగా ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకున్నాము. మొత్తం అంతా టైల్స్ చేసి ప్రాంగణం అంతా అలంకారంగా తీర్చిదిద్దాలని ప్రజల సహకారంతో చేయాలని కోరుకుంటున్నాము.